వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు దాడులకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెలుగు మహిళా రాష్ట్రాధ్యక్షురాలు వంగలపూడి అనిత తలపెట్టిన నారీ సంకల్ప దీక్ష కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల నలుమూలల నుండి తెలుగు మహిళలు, టీడీపీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు రాజమండ్రిలో నారీ సంకల్ప దీక్ష రెండు జోనల్లో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే, లాస్ట్ 31 కూడా మీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా ద్రోహి, ఈయన అరాచక పాలన చరమగీతం పాడాలని ఏకైక ఉద్దేశంతోనే ఈరోజు మేము అందరం కూడా నారీ సంకల్ప దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈస్ట్ గోదావరి నుంచి, వెస్ట్ గోదావరి నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ వచ్చి ఇక్కడ దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీడియా తరఫున. ముఖ్యంగా మా ఎజెండా ఒకటే, ఈరోజు మహిళలు ఏ రకంగా అయితే అన్యాయం పడ్డారు, ఓవరాల్గా చెప్పాలంటే మోసం చేయబడ్డారు, మహిళా ద్రోహి అయిన జగన్మోహన్ రెడ్డి చేతిలో ఈరోజు నిలువున మోసపడ్డ ఎవరైనా ఉన్నారంటే మహిళలు ఒకరే. అటువంటి మహిళలకు ఈరోజు న్యాయం జరగాలి, వాళ్ళకి రక్షణ ఉండాలి, డ్వాక్రాలు నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలి. ఈరోజు మద్యపాన నిషేధం పేరుతో ఓట్లు ఎంచుకొని గెలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యపాన నిషేధం చేయకుండా దశల వారీగా అని చెప్పి ఏదైతే మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈరోజు ఓట్లు దండుకున్నాడో ఆ మద్యపాన నిషేధం మీద స్టాండ్ అయి ఉండాలని, మద్యపాన నిషేధం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ధరలు విపరీతంగా పెంచేసి ఈరోజు మానసికంగా హింస పడే పరిస్థితి మహిళలకు వచ్చిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకు చేతకంటారు. ఒకటే దిశ చట్టం అని చెప్పి ఇక్కడే దిశ పోలీస్ స్టేషన్ మొట్టమొదటిగా ఓపెన్ చేసి ఒక్క దిశ పోలీస్ చట్టం ద్వారా ఒక్క కేసు కూడా ఈ రోజుకి నమోదు చేయకుండా దిశ పోలీస్ స్టేషన్లో ఒక దశలేని విషయంలో మనకు దశ లేకుండా దాన్ని చేసినందుకు జగన్మోహన్ రెడ్డి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మహిళలకి రక్షణ కల్పించుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. చిన్న చిన్న పిల్లల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి, ఇంట్లో భర్తతో కూడా బయటకు వచ్చిన వివాహితుల మీద కూడా అగాయిత్యాలు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు, ఇళ్లలోకి వెళ్ళి గొంతుకొచ్చి చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి మాకు మేము రక్షించుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి పాలన అంతమైతేనే మాకు రక్షణ ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నారీ సంకల్ప దీక్ష ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను రాష్ట్రం అంతా ఏర్పాటు చేస్తాం, రాష్ట్రం అంతా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం, ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది కాబట్టి అందరూ కూడా సహకరించాల్సింది. ఇంకోటి ఈరోజు ఓటీఎస్ విధానం పెట్టాడు, ఓటీఎస్ విధానం వచ్చిన తర్వాత
చేయండి.